ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తిండిపై పిచ్చున్న వారు ఉన్నారు. మంచి టేస్టీ ఫుడ్ కోసం ఫుడీస్ వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అమోఘమైన వంటకాలను రుచి చూడడానికి సిద్ధంగా ఉంటారు. దానికోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. అలాంటి వారి కోసమే ఓ రుచికరమైన డెలీషియస్ ఖరీదైన వంటకం ఉందని చాలా మందికి తెలుసుండదు. ఈ ఫుడ్ ధర వజ్రం ధరతో సమానం. ఈ వంటకాన్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారంగా పరిగణిస్తారు. అందుకే దాన్ని ధనవంతుల వంటకం అని కూడా పిలుస్తారు. కేవియర్ గుడ్లు సముద్రంలో కనిపించే స్టర్జన్ చేపల జాతి నుండి వస్తాయి. ఈ చేపల్లో సుమారు 26 జాతులున్నాయి. వీటి పేర్ల ప్రకారం ఈ గుడ్లని వివిధ బ్రాండ్లలో విక్రయిస్తారు. స్టర్జన్ ఆడ చేపలను గుడ్ల కోసం ప్రత్యేకంగా పెంచుతారు. ఇవి చేపల ఫలదీకరణం చెయ్యని గుడ్లు. కేవియర్ గుడ్లు నలుపు, నారింజ, ఆలివ్ ఆయిల్ వంటి రంగులో లభిస్తాయి. వాటి ఆకృతి చాలా సిల్కీగా ఉంటుంది. రోమన్, గ్రీక్ రాజుల కాలంలో కూడా ఈ గుడ్డు వంటకాలు చేసేవారని, అందుకే దీన్ని రాయల్ డిష్ అని కూడా అంటారని చెబుతారు. దీని ధర ఎల్లప్పుడూ ఆకాశాన్ని తాకుతుంది. అందుకే ఈ వంటకాన్ని ధనవంతుల వంటకం అంటారు. కేవియర్ గుడ్ల ధరలోకి వెళితే 1 ounce అంటే 30 grams కేవియర్ గుడ్ల ధర సుమారు 5,000 రూపాయల నుండి 8,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. మొత్తం గుడ్ల ధరలోకి వెళితే 24 lakh rupees కంటే ఎక్కువ ఉంటుందట. స్టర్జన్ చేప పెద్ద సంఖ్యలో గుడ్లు పెడుతుంది. అయితే గుడ్లు పెట్టడానికి 7 to 15 years పడుతుంది. ఇదివరకు చేపల నుండి గుడ్లు పొందడానికి వాటిని వేటాడేవారు. ఆ తర్వాత ఈ జాతి అంతరించిపోకుండా కాపాడడానికి వేటను నిషేధించారు. దీంతో ఈ గుడ్ల ధర మరింత పెరిగింది. స్టర్జన్ చేపల నుండి పొందిన కేవియర్ గుడ్లు ఫ్రీజర్లో మాత్రమే నిల్వ చేస్తారు. ఎందుకంటే వాటిని సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంచలేం. ఈ గుడ్లను ఎక్కువసేపు నిల్వ చేస్తే దాని నాణ్యత, రుచి పెరుగుతుందని చెబుతున్నారు. కేవియర్ గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ B12, విటమిన్ C, ఏ, ఈ, జింక్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం కూడా ఎక్కువగా లభిస్తాయి.